వారం తులసి చెట్టు వద్ద దీపం పెట్టొచ్చా? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు? ఏ రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదని, తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు. మరి ఏ రోజులో నీరు పోయకూడదు, ఎప్పుడు దీపం వెలిగించకూడదు, ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చేస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతేకాకుండా తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు. అదేవిధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలని ఈ తులసిని వాడడం వల్ల దూరం చేస్తుంది. తులసితో ఒక్కటేంటి, చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏ రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదని, తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు. మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు, ఎప్పుడు దీపం వెలిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని గ్రంథాల ప్రకారం ఆదివారం తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున తులసమ్మ కోసం నీటిని సమర్పించకూడదని అంటారు. మీరు నీరు పోసి దీపారాధన చేస్తే ఉపవాసం విరమించబడినట్టు అవుతుందని, ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు. అలాగే ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు చాలామంది. అదేవిధంగా తులసి మొక్కను ముట్టుకోకూడదని చెబుతారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని విష్ణువుని కలిసి పూజించకూడదని చెబుతూ ఉంటారు. అందుకే ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం. స్త్రీలు తులసమ్మకు ఏ సందర్భాల్లో నీరు పోయకూడదు, ఏ సందర్భాల్లో దీపం వెలిగించకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి చెట్టుకు నీరు పోసే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. హిందూ మతంలో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు కంపల్సరిగా ఉంటుంది. తులసి ఆరాధన ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అలాంటి వారు నెలసరి సమయంలో తులసి చెట్టుకు దీపం వెలిగించకూడదు, తులసి చెట్టుకు నీటిని సమర్పించకూడదు, అలాగే తులసి చెట్టును తాకకూడదు కూడా. తులసి అమ్మకు పూజలు చేయకూడదు. 5 రోజుల వరకు మీరు తులసి ఆరాధన చేయకూడదు. 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత తులసి ఆరాధన అనేది చేయాలి. అలాగే తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి సమయంలో కూడా తులసికి నీరు సమర్పించకూడదు. తులసి చెట్టుకు నీరు సమర్పిస్తే తులసి మాత ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణువు కోసం ఉంటుంది. అలాంటి రోజు మనం నీరు సమర్పిస్తే తులసి మాత ఉపవాసం విరమించుకున్నట్లే. ఆదివారం మనకు నిద్రలో వచ్చే కలలు, వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. పువ్వు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారట. లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి. విజయానికి సూచికగా భావిస్తారు. చేపల కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. భక్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది.
మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. పండ్లు తినడం లేదా పండ్ల రసం తాగడం కలలో కనిపిస్తే వైవాహిక సంబంధాలలో చీలిక వచ్చే అవకాశం ఉంటుంది. పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి జరుగుతాయని తెలుసుకోవాలి. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగ లాభం పొందుతారు అని అర్థం. భార్య కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తిస్తుందట. కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. పాలు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కాలు జారినట్లు కలలో వస్తే అష్ట కష్టాలు ఎదురవుతాయని అర్థం. కుంకుమ పెట్టినట్లు కల వస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. అర్థం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారట. పక్షి కలలో కనిపిస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది అంట. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుంది. రైలు ఎక్కినట్లు కలలో కనిపిస్తే మీరు యాత్ర చేస్తారని భావించాలి. పెన్ను కలలో కనిపిస్తే మీరు ఉన్నత చదువులు చదువుతారని అర్థం. గుర్రం ఎక్కుతున్నట్లు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. కలలో ఆవు కనిపిస్తే భూలాభం ఉంటుంది. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం. పాములు తరుముతున్నట్లు కలలో వస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళిళ్ళకొచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశిష్టమైన ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి. బావిలో నీరు తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలగబోతుందని అర్థం. వంటగది కలలో కనిపిస్తే అప్పుల బాధల నుండి విముక్తి. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయట. గుర్రపు స్వారీ చేసినట్లు కల వస్తే పనిలో విజయం వస్తుంది. కుంకుమను చూసినట్లు కల వస్తే కీర్తి అలాగే అదృష్టం కలుగుతుంది. మీరు చనిపోయినట్లు కల వస్తే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోయినట్లే. నిధులు డబ్బు కలలో కనిపిస్తే సంపాదన పొందుతారు. అలాగే చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభ కళగా పరిగణించబడుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తను వెంటనే వింటారని సంకేతం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుంచి విముక్తి. తలపాగా కలలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది. దీపం కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం. క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. అన్నవదనలు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారు అని సంకేతం అన్నమాట. చెరువులు నీళ్లు తాగే జంట పశువులు కలలో కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితానికి సూచన. తోటలు ఆత్మీయతలతో నడుస్తున్నట్లు కల వస్తే వారు తమకు నచ్చిన భాగస్వామ్యం పొందుతారని సంకేతం. కుటుంబ జీవితం విజయవంతంగా సాగుతుందని సూచన. కలలో పర్వతం కనిపిస్తే జీవితంలో పురోగతి లభిస్తుంది. నల్ల మేఘాలు కదులుతున్నట్లు కల వస్తే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు వస్తే అప్పటి వరకు ఉన్న సమస్యలు ముగుస్తాయట. తమలపాకులు కలలో కనిపిస్తే సంపద సంతోషం. కలలో బంగారం ధరించినట్లు కనిపిస్తే అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయి. ధాన్యం కలలో కనిపిస్తే అదృష్టం సంపద అలాగే విజయం చేకూరుతుంది. వండిన మాంసం తిన్నట్లు కల వస్తే
సంపద పెరుగుదల, అదే పచ్చి మాంసం తింటున్నట్లు కళ వస్తే దరిద్రం సంపద తగ్గుదల. కళలో పక్షులు కనిపిస్తే మీ దృఢ సంకల్పం నెరవేరి అత్యున్నత ఆశయాన్ని చేరుకోగలరు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. పశువుల వ్యర్థాలు కళలో కనిపిస్తే ఊహించని అదృష్టం కుటుంబ శ్రేయస్సు. డబ్బు కళలో కనిపిస్తే అదృష్టం విజయం. అదే డబ్బుని ఎదుటివారికి ఇస్తున్నట్లు కలవస్తే దరిద్రం అప్పుల బాధలు ఎదురవుతాయి. అన్నము ఆవు గుర్రం ఏనుగు కళలో కనిపిస్తే పుత్రలాభం కలుగును. ఏనుగు మీద ప్రయాణం చేస్తున్నట్లు కళలో కనిపిస్తే ధనలాభం ఉంటుంది. దేవతలు అగ్ని సరస్సులు పర్వతములు నదులు సముద్రాలు కళలో కనిపిస్తే ఐశ్వర్యవంతులవుతారని అర్థం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.